ఎప్పుడైతే జగిత్యాలలో మూడోక రెవల్యూషన్ తీసుకొచ్చిందో సంజయన గెలుపు కాయమైంది 60,000 విజయార్థి తోని మనం ఇదర గెలిచాం బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే మన రికార్డులు మనమే తిరిగి రాసుకునేటోళ్ళం మనం వేరేవాళ్ళ రికార్డులు బద్దలు కొట్టుడు కాదు ఇదివరకు సంజయన 60,000 తో గెలిచిండు ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలు కొట్టి జగిత్యాల నుండి మళ్ళా జైత్రయాత్ర ప్రారంభించాల్సిందిగా మొత్తం నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన లక్ష్యం ఒకటే ఉండాలి ఎప్పుడైతే ఈ గులాబీ కండువ అధికారంలో ఉంటదో అప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు ఎప్పుడైతే ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంటదో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ జెండా నిలబెట్టడానికి 24 గంటలు మొత్తం కార్యకర్తలందరం కూడా పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం మనందరికీ కూడా తెలుసు అవగాహన ఉన్నది అందరం కూడా రాజకీయాలలో చిన్న స్థాయి నుండి పనిచేస్తూ పైకొచ్చినటువంటి చాలా సీనియర్ నాయకులు ఈ మండలంలో ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడు ఉన్నా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నా ఎన్నడూ ఒక్కొక్క గ్రామాన్ని పట్టించుకోలేదు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అడగలేదు రాయకల్ పట్టణం మనకు చిన్న ఊర్లాగా ఉండే వసతులు లేకుండే కానీ ఆనాడు మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మున్సిపాలిటీ చేయాలి అభివృద్ధి చేయాలని అనుకోలేదు రాయకల్ మండలం ఒకప్పుడు వలసల మండలంగా ఉండే ఇవాళ పంటల మండలంగా మారింది పంటల మయమైంది రాయకల్ అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కేవలం 20,000 ఎకరాలు మాత్రమే వరి సాగు జరిగేది మనకు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 65,000 ఎకరాలలో వరి పంట సాగు జగిత్యాలలో జరుగుతుందంటే మనం సగర్వంగా చెప్పుకోవాలి కేవలం 8 ఏళ్లలో 4 ఇంతలు ఎట్లా వరి పండుతాయి ఎట్లా నీళ్ళు వచ్చినాయి పొలాలకు ఎట్లా రైతుల ఇంటికి సంతోషం వెళ్లి విరిచిందన్నది గులాబీ కండువ కప్పుకున్న మనం సగర్వంగా చెప్పుకోవాలి ఎందుకోసం చెప్పుకోవాలి మన నాయకుడికి ఆలోచన ఉంది కాబట్టి చెప్పుకోవాలి మన నాయకుడు కేసీఆర్ గారికి ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క వర్గం గురించి అవగాహన ఉంటుంది బీడీ కార్మికులు ఉంటే వాళ్ళ కోసం పెన్షన్ పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇక్కడున్న మా అక్క చెల్లెలందరికీ తెలుసు ఎవ్వరు కూడా బీడీ కార్మికుల ఓట్లు అడిగిండు కానీ ఒక్కరు కూడా ఏవో పట్టువని పెన్షన్ ఇచ్చింది లేదు 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బీడీ కార్మికులకు పెన్షన్ రావడం ప్రారంభమైంది అంతేకాదు వస్తా ఉంటే రమక్క గారు అట్లనే మన వసంత రాధక్క అందరం కారులో ఉంటుంది వాళ్ళు చెప్తున్నారు అక్క మేము ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పోయి చూసుకునేది గ్రామ పంచాయతీ కాడ ఎవరన్నా ఈ ఊర్లో చనిపోయిందా చనిపోతే ఇంకొకరికి పెన్షన్ పెడదామని ఆనాడు లిస్టు పట్టుకొని వెతుక్కునేదక్క అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన తెలంగాణ ఉండే కానీ ఇవాళ అట్లా లేదు ఒక్క రాయకల్ మండలంలోనే 16,700 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నామని సగర్వంగా గల్లా ఎగరేసుకొని గులాబీ కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చేసిన పనిని చెప్పాలి చేయాల్సిన పని ఉంటే బాధ్యత తీసుకొని చేయించాలి ప్రజల నుంచి ముఖం చాటేసే పార్టీ కాదు మనది నిన్న వస్తా ఉంటే జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా నేను ఏమని మనమాట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారి నుండి ముఖం చాటేసిండట నేను జీవన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా జీవన్ రెడ్డి గారు నిన్నదాకా మొన్ననే మీ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటా తెలంగాణలోకి వచ్చింది ఆ జాడో యాత్రమో జోడో యాత్రమో అని చెప్పి వచ్చింది ఆయన తెలంగాణకు వచ్చింది ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిందో అప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం చాటేసిండు నా నాయకుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చాటలేదు ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముఖం చాటారు అదే రాజకీయాలు అంటే ఒకసారి ఒడిదొడుకులు ఉంటాయి వెనుక ముందు ఉంటుంది అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటబడేవాడే నాయకుడు అవుతాడు వాడే చివరి మజిలి చేరుకుంటాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో అనేక సార్లు వెనుకకు ముందుకు అయినాయి ఇబ్బందులు జరిగినాయి కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఓడిపోయింది కొన్నిసార్లు ఉద్యమం ఉంటుందా పోతుందా అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు విశ్వాసం ఓడిపోలేదు ప్రతి నిత్యం మనం చెప్పిండ్రు తప్పకుండా సార్ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మనందరం ఒక్కపాటి నడిపించింది ఇవాళ అదే నాయకుడు దేశ
ఒక విప్లవం సృష్టించాలని టిఆర్ఎస్ వాళ్ళ బిఆర్ఎస్ అయింది. ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే సాధించిందో తెలంగాణను ఎట్లయితే బంగారమయం చేసినమో రేపు భారతదేశంలో కూడా ఇదే గులాబీ చంద్ర విప్లవం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసంతో మనం చెప్పుకోవాలి. మనం కార్యకర్తలుగా ఇంటింటికి తిరిగి చేసిన పనిని దయచేసి చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రాయకల్ మండలం ఉంటే మన మోడ హనుమాన్ సార్ చెప్పింది అక్క బోర్నపల్లి బ్రిడ్జ్ అయినాక ఇక్కడ వ్యాపారం డబుల్ అయింది రాయకల్లో అని చెప్పి. ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ మీద రాజిరెడ్డి సార్కి ఐడియా ఉంటే మీ సీనియర్ నాయకులు ఉన్నారు, మన సీని మీ అందరికి తెలుసు. ఇదే బోర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తామని జగిత్యాలలో జీవన్రెడ్డి గారు 2 సార్లు ఎన్నికలు గెలిచింది. గెలిచినాక మర్చిపోయాడు. ఓడదాటలకు అంటారు కదా, ఓడమల్ల దాటినంత గోడమల్ల అది జీవన్రెడ్డి గారి వ్యవహారం. కానీ మన మాటల కాదు, 2014లో సందేహ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ గా ప్రచారంలో చెప్పినాం ఏ ఇస్తాం ఇక్కడ బోర్నపల్లి బ్రిడ్జ్ అని. ఆనాడు సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయి అయినా కూడా మనం చేసిన మాట తప్పలేదు, ఇచ్చిన మాట ప్రజలకు తప్పకుండా 85 కోట్ల రూపాయలతో ఇవాళ బోర్నపల్లి బ్రిడ్జ్ అద్భుతమైన సౌకర్యంతో నడుస్తా ఉన్నది. అదేవిధంగా ఇదే జీవన్రెడ్డి గారు బాగా మాట్లాడతాడు, రోజుకోటి పథకాలు వేస్తే కేసీఆర్ గారిని ఏదో ఒకటి అని వార్తలలో నిలిచేటటువంటి ప్రయత్నం వారు చేస్తారు. వారిని అడుగుతా ఉన్నా ఎన్ని ఎన్నికలు రోళ్ల బాబు పేరు మీద మీరు గెలిచిన జీవన్రెడ్డి గారు గెలిచినప్పుడు ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా పెద్ద? నేను చాలా దగ్గరుంటే రాజశేఖర్ రెడ్డికి నేను గొప్ప ఆర్ఎండ్బి మంత్రిని అని చెప్పుకున్నటువంటి మీరు ఎన్నడన్నా రోళ్ల బాబు ప్రస్తావన తెచ్చిందా అని సూటిగా జీవన్రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అదే మనం సంజయన ఓడిపోయినా గెలిచినా ఎంతబడి 135 కోట్లతో రోళ్ల బాబుని ఇలా మంజూరు చేసుకొని అద్భుతంగా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు 2 కాదు, జగిత్యాల జిల్లా వేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే, రాయకల్ని మున్సిపాలిటీ వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నడూ రానటువంటి నిధులు 25 కోట్ల రూపాయలు రాయకల్కి ఇప్పించుకోవడం, జగిత్యాల రోడ్లు చూస్తే ఇలా జీవన్రెడ్డి గారు బాధపడతారంట బాబు. ఎందుకంటే ఆయన ఆర్ఎండ్బి మంత్రిగా ఉండే తమ్ముడు భూరేందర్ రెడ్డి ఆయననే మున్సిపల్ చైర్మన్ ఉండే, ఈయన అన్న కాంట్రాక్ట్ ఇవ్వాలి, తమ్ముడు రోడ్డు ఇవ్వాలి, మళ్ళీ ఇంకో దగ్గర పర్మిషన్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ అనేక మోసాలు చేసి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపట్టని వాళ్ళు, ముఖం చాటేసింది వాళ్ళు, కానీ నిలబడి నికాల్సిగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన సంజయ్ అన్న గారు, అదేవిధంగా మన కేసీఆర్ గారు. కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి యువమిత్రులకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా అన్న తమ్ములకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, చేసిన ప్రతి ఒక్క పని ఇంటింటికి దయచేసుకొని చెప్పండి. రైతు బంధు ఇస్తే చెప్పండి, మనం బీడీ పెన్షన్ ఇస్తే చెప్పండి, మనం వికలాంగులకు ఇస్తే పెన్షన్ చెప్పండి, కేసీఆర్ కిట్ ఇస్తే చెప్పండి. ఎందుకంటే ఆషామాషి ఇయ్యలే, మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే, వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఎవరైనా పర్వాలేదు, తెలంగాణ బిడ్డ అయితే పేదవాడైతే మన ప్రభుత్వ పథకాలు వాళ్ళకు చేరాలి అని పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాం. దయచేసి ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనం కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం, నేను మాట్లాడినా, సంజయన మాట్లాడిను, రమణన్న మాట్లాడిను, మన జిల్లా అధ్యక్షుడు మాట్లాడిను, నేను మీరే గ్రామాలలో ప్రతి మహిళా ఓటర్ని కూడా వారి గుండెకు హత్తుకునేలాగా విషయాన్ని చెప్పాల్సింది మీరే. కాబట్టి మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గందరగోళం చేస్తున్నారు, ఇవాళ వాట్సాప్లలో దొంగ మెసేజ్లు పెడుతున్నారు, అబద్ధాల మెసేజ్లు పెడుతున్నారు, ఇబ్బంది పెట్టేటటువంటి మెసేజ్లు పెడుతున్నారు, ఆ మోసాన్ని ఎండగట్టాల్సింది కార్యకర్తలుగా మీరే. సార్ కేసీఆర్ గారు ఎన్ని నిధులు ఇచ్చినా, వరదలాగా 100 కోట్లు వచ్చినా ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది కార్యకర్తలుగా మీ బాధ్యత. కాబట్టి దయచేసి గ్రామ శాఖ అధ్యక్షులకు నేను పర్టికులర్ గా మనవి చేస్తా ఉన్నా, ప్రతి నిత్యం గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం తీసుకోండి, ప్రజల వద్దకు మన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వెళ్లేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మీరు రాయకల్ మండలం చూసుకున్నట్టయితే ఇదేటి ఇక్కడ హాస్పిటల్లో ఇంత పెద్ద జీవన్రెడ్డి గారు మంత్రి ఉంటే ఒక్క డాక్టర్ ఉండకపోతుండే రాయకల్ హాస్పిటల్లో. ఇవాళ అదే రాయకల్ హాస్పిటల్ సిహెచ్సిగా అయింది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయింది, ఇవాళ 10 మంది డాక్టర్లు ఉన్నారు, మీకు కనబడతలేదా జీవన్రెడ్డి గారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇటువంటి ప్రశ్నలు దయచేసి మీరు చేయాలి, మన ప్రజలకు తెలిసే విధంగా ఈ విషయాలన్నీ చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనం ఏదైతే
आर ग्राम पंचायत रायकल्लो वाट संबंधी मौलिक वसत अवती पेन एम चबंटे दयचे एंटरी ग्राम पंचायत प्रत्येक श्रद्ध पटवल गार मन कार्यकर्त नायक नरता इपक अन्नएसपी मन को डी 51 उंटुंडे डी 53 उंटुंडे कानी डी 52 लेकुंडे केवलं संजयन्न आ विषयानी गुर्तुपट्टि डी 52 केनाल नि गनुक कोंत निधुलु ओन्ली 55 लक्षल रूपायलु आ श्रद्ध नायकुडिकि उंडेटटुवंटि श्रद्ध अन्नदि संजयन्न चूस्ते मनकु अर्थमैतदि एंदुकंटे अन्नाडु पनि ओडिपोयि उन्नाडु नाकु गुर्तुन्नदि कानी अन्न वच्चि ओकटे माट चेप्पिंदि अक्क केवलं 55 लक्षल रूपायलु पेडिते ఈ డీ 52 నుంచి నీళ్ళకి పెద్దవాగులు పడతాయి ఆ పెద్దవాగు నుండి గోదావరి దాకా మన కనెక్టివిటీ అయితదక్క దాదాపు 15 గ్రామాలలో మనకు నీటి సరఫరా వస్తదని నా ఎంటబడి ఆనాడు 50 లక్షల రూపాయలు పెట్టిస్తే ఇవాల మనం గర్వంగా చెప్పుకోవాలి అదే పెద్దవాగు మీద ఆరు చెట్టులను కట్టుకున్నాం మనం 15 ఊర్ల రైతులకు ఇవాల లాభం జరుగుతుంది ఇక్కడ ఉన్న మాకచెల్లెలు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు పార్టీ కండే కట్టుకున్నారు పార్టీ కమిటీలల్లో ఉన్నారు ఈ 15 ఊర్లలో బెనిఫిట్ అయిన రైతులకు ముఖ్యంగా మన ఆడబిడ్డలకు వారందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎట్లా మనం ఒక్కొక్క విషయం మీద శ్రద్ధ పెడతా ఉన్నామో గర్వంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మా ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా మిషన్ కాకతీయలో దాదాపు 60 చెరువులు రిపేర్ చేస్తున్నాం మనం అయినా సందేహం ఇంకొక 4 చెరువులు రిపేర్ ఉండాలని చెప్పిను తప్పకుండా ప్రయత్నం చేసి వాటికి కూడా శాంక్షన్ చేసుకున్నామన్నా అట్లానే మన మొత్తం సబ్ స్టేషన్ గాని మన డిగ్రీ కాలేజ్ గాని రాయకల్లో మొత్తం దాదాపుగా 16000 ఎకరాలు కేవలం రాయకల్ మండలంలోనే మనం పంట స్థిరీకరణ చేసుకోవడం జరిగింది ఆనాడు జీవరెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాలలో మొత్తం నియోజకవర్గంలో 20000 ఎకరాలు పండితే ఇవాల కేవలం రాయకల్లో 18300 ఎకరాలు కేవలం రాయకల్ మండలంలో మాత్రమే పండుతుందని చెప్పి సగర్వంగా చెప్పుకోవాలి సో మనం చేసింది చాలా ఉన్నది చేయాల్సింది ఇంకా కొంత మిగిలి ఉన్నది ఎందుకంటే విన్నపాలు వచ్చేనే మన యాదవ సంఘం వాళ్ళు డబ్బులు అడిగారు అది ఎమ్మెల్యే ఫండ్స్ నుండి సంజయన పెట్టిస్తా అని చెప్పిండు కాబట్టి రాజరాజేశ్వర స్వామి యాదవ సంఘం రాయకల్ వారు వేరే ఎమ్మెల్యే గారు వారి నిధుల నుంచి అది మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే నేను వచ్చేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర 300 కాప్ సంఘం వాళ్ళు బీటీ రోడ్ కావాలని అడిగినారు దానికోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన సంజయనలో ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు మీరందరూ కూడా తెలుసు ఏ లిస్ట్ ఉందో ఎంత పెద్ద లిస్ట్ ఉందో పట్టుదలతో పనిచేసే నాయకుడు సంజయన్న వారి గండగండగా నిలిచి మరి పని కాని పని చేసే విధంగా సహకారం అందించే బాధ్యత నాది రమ్మన్నది విద్యాసాగర్ రావు గారిది కాబట్టి మేమందరం కలిసి మరి పనులు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మన ఒడ్డలింగాపూర్ మండలం చేసుకుందామని మనం ఇదివరకు అనుకున్నాం అట్లానే అల్లీపూర్ నుంచి కొంతమంది మిత్రులు వచ్చి అల్లీపూర్ కూడా మండలం కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రెండు అంశాలు కూడా ఒడ్డలింగాపూర్ ఏమో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాను అల్లీపూర్ కి సంబంధించినటువంటి పాసిబిలిటీ కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి పాజిటివ్ గా పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా కార్యకర్తలు అంటే పార్టీకి కండ్లైనా చెవులైనా మీరే ప్రజల్లో ఏం జరుగుతుందని ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ విషయాల్ని ఎప్పటికప్పుడు పార్టీకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉందని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది కాబట్టి ఇది ఎన్నికల సంవత్సరం అందరూ కూడా ఇలా ఉన్న పార్టీ లేని పార్టీ చిన్న పార్టీ పెద్ద పార్టీ